हेलो अंडी, वेलकम बैक टू आवर चैनल बानो रेसिपी सेसिटीलो। ఒక హెల్తీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ, చెనా కట్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా। చాలా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా సింపుల్ ప్రాసెస్ కూడా। సో ఇక లేట్ చేయకుండా వీటి ప్రాసెస్ ఎలానో చూసేద్దాం। సో ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లోకి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకున్న కాబోల చెనాను వేసుకోవాలి। మీకు కావాలంటే కాబోల చెన ప్లేస్లో నల్ల శనగలనైనా యూస్ చేసుకోవచ్చు। ఇక నేను 1 కప్ వరకు ఓవర్ నైట్ అంతా నానబెట్టి వేస్తున్నాను। ఇలా వేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా salt అలానే కొన్ని water ని వేసుకుని हाई फ्लेम 4-5 विसेस वे वर कुक इला 4-5 विसेस वर्वा स्टवे प्रेसर अंत पैन तरह मूत ये चूस्ते चूसर कदा इला चना अने मेत कु इप्ड इंतर ने मोतम ड्रैन चुस्को कंप्लीट चलानी कंप्लीट चलान तरह मिक् ट्रांसफर से मरी फाइन पेस्टला इला वीडियो चूप्त का बरक वाटर असल ऐडक ब्लेंड इला ब्लेंड చేసుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోండి। సో మీ నల్ల శనగలతో ప్రిపేర్ చేస్తున్న సేమ్ ఇదే ప్రాసెస్ ని ఫాలో అవండి। ఏవి యూస్ చేసినా ఈ కట్లెట్ అనేవి చాలా టేస్టీగా వస్తాయి। ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ శనగ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు, రెండు శనగ తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి తరుగు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కారం లేదా మీ టేస్ట్ కి తగినట్టు కారం ని యాడ్ చేసుకోండి। అలానే 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, అలానే మీ టేస్ట్ కి తగినట్టు salt యాడ్ చేసుకోండి। ఆల్్రెడీ బాయిల్ చేసేటప్పుడు వేసాం కాబట్టి చూసుకొని కాస్త తక్కువగా వేసుకోండి। అలానే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ వరకు శనగ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ శనగ తరిగి పెట్టుకున్న పుదీనా, అలానే 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని యాడ్ చేసుకోండి। ఇక్కడ మనం బైండింగ్ కోసం శనగపిండిని యాడ్ చేస్తున్నాం। ఇలా వేసి వాటర్ అసలు యాడ్ చేయకుండా ఇవన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి। సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఒక షేప్ అనేది హోల్డ్ అవ్వాలి। అది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట। ఒకవేళ మీకు షేప్ హోల్డ్ అవ్వకుండా పిండి కాస్త డ్రైగా అనిపిస్తే చెనా బాయిల్ చేసిన వాటర్ ని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుని అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి। ఇప్పుడు ఒక పెద్ద బాయిల్ చేసినంత ముద్దను తీసుకుని ఫింగర్స్ తో ఇలా కాస్త వెడల్పుగా ప్రెస్ చేసుకోండి। ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ప్లేట్ మీద ఇలా రోల్ చేస్తే మనకు ఈజీగా కట్లెట్ షేప్ అనేది వచ్చేస్తుంది। మీకు కావాలంటే ఈ షేప్ లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా బుల్లెట్ షేప్ లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు। సో మీకు నచ్చిన సైజ్ అండ్ షేప్ లో వీటన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలి। సో ఇలా అన్నిటిని ఒకే సైజ్ అండ్ షేప్ లో ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ ని పెట్టుకొని అందులోకి 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని వేసుకోండి। మీకు కావాలంటే వీటిని డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు। ఇలా వేసి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కట్లెట్స్ ని ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్ లో మాత్రమే బోత్ సైడ్స్ క్రిస్పీగా అయ్యి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। సో ఇలా మీడియం ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేసుకోండి। ఈ కట్లెట్స్ ఎప్పుడూ కూడా బైట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉంటనే చాలా టేస్టీగా ఉంటాయి। సో మీరు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే ఈ కట్లెట్స్ అనేవి మాడిపోకుండా మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి। సో ఇలా బోత్ సైడ్స్ కి టర్న్ చేసుకుంటూ బోత్ సైడ్స్ క్రిస్పీగా అయ్యి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి। సో ఇలా ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ లేదనుకుంటే ఇంకాస్త ఆయిల్ వేసైనా బోత్ సైడ్స్ క్రిస్పీగా వచ్చేలా ఫ్రై చేసుకోండి। సో ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని హాట్ హాట్ గా టొమాటో కెచప్ తో అయినా లేదా గ్రీన్ చట్నీ తో అయినా సర్వ్ చేసుకోవచ్చు। సో సేమ్ ఇదే ప్రాసెస్ లో మీకు కావాలంటే నల్ల శనగలతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఏవి యూస్ చేసినా ఈ కట్లెట్స్ అనేవి చాలా టేస్టీగా వస్తాయి। సో చూసారు కదా ఎంతో సింపుల్ గా టేస్టీగా అలానే హెల్తీగా చెనా కట్లెట్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో। సో ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్ట్ అండ్ హెల్త్ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి। సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీ నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్।